सीबीआई इंक्वायरी डिमांड दाने रेप होम मिनिस्टर गारिनि कल सीबीआई इंक्वायरी अलागे टीएसपीएससी चेयरमैन जनार्दन रेड्डी गारु चेप्तुन्नाम गतंलो नल्गोंडल आरडीओ पनि चेसिनु आफीसर गा मंचिगा पेरुन्ना दीनितो पेर मोत्तं खराब अयिपोयिंदि स्वच्छंदंगा राजीनामा चेसि ఆ పాస్వర్డ్ మీ దగ్గరనే ఉంటది కాబట్టి మీరు జరిగింది జరిగినట్టు బయటపెడితే మీరు నిర్దోషిగా బయటపడతారు మీకున్న పేరు పరువు పాస్త నిలబడతది ఇంత అవమానం అంటే గాక 500 పోస్టులు నింపలేక దాని మీద ఈ రోజు ఎంత మంది పిల్లలు ఎన్ని రోజులు కష్టపడియాలా కోచింగ్ సెంటర్ల మీద ఉండి తల్లిదండ్రులు ఉపవాసం ఉండి పిలక పిలవ పిలిస్తే ఈ పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది మన దాంతో పాటు వడగల్ల వాళ్ళకు మన ప్రాంతం కూడా బాగా దెబ్బతినది తిరువల్లగిరితో పాటు మేమందరం పోయి దర్జ పోయి అక్కడ పోయి రైతులను పరామర్శించి అక్కడ దీక్షలు చేసిన తర్వాత తెల్లారి 2 రోజులు ముఖ్యమంత్రి గారు ఎకరానికి 10,000 ఇస్తాను ఎకరానికి 10,000 ఇస్తే ఏ మూలకు సరిపోతుందో తెలియన ఎరువుల ధరలకు చాలీ చాలని కరెంట్ తోని ఈసారి సగం వేసుకున్న పొలం 10 ఎకరాలు ఇస్తే 5 ఎకరాలు ఎండిపోయింది వచ్చిన సందర్భంగా ఎవర్ని ఉద్దేశించి అనలేదు ఎన్నికలలో ప్రచార సభరల్లో అలా ఓబీసీ కూడా ఎవరు లేరు ఆయన అన్నదాయన్లు దేశంలో జరిగిన సంఘటనను ఉదాహరించుకుంటూ చేసిన దాని మీద సెషన్ కోర్టు వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చి 2 సంవత్సరాలు జైలు శిక్ష ఇచ్చి 30 రోజులు మా బెయిల్ ఇవ్వడం జరిగింది వెంటనే 30 రోజులు సమయం ఇచ్చింది డిస్ట్రిక్ట్ కోర్టు పోతానికి డిస్ట్రిక్ట్ కోర్టు పైన హైకోర్టు ఉంటుంది హైకోర్టు తర్వాత హైకోర్టులో బెంచ్ ఉంటుంది తర్వాత సుప్రీంకోర్టు ఉంటుంది గతంలో ఎంతోమంది కింద కోర్టు పడితే డిస్ట్రిక్ట్ కోర్టు హైకోర్టు పోయి స్టే తెచ్చుకోరు ఏమాత్రం స్టే చేయకుండా నెల రోజులు బెయిల్ ఇచ్చినప్పుడు నెల రోజులు ఆగిపోయిందే ఉంది ఆ తెల్లారే 2 అవర్స్ లోపే డిస్క్వాలిఫై చేసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని అలాగే దేశం కోసం కుటుంబాన్ని నాయనమ్మని తండ్రి పోగొట్టుకొని దేశంలో దేశ ఐక్యత కోసం ప్రాణాలు వదిలిపెట్టించి దేశం రక్తంతో ఇయాల దేశంలో ఆ కుటుంబం తండ్రిని నాయనమ్మని కోల్పోతే అలాంటి వ్యక్తి ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడు 4వసారి ఎంపీగా ఉన్న వ్యక్తిని డిస్క్వాలిఫై చేయడం చరిత్రలో ఏ దేశ చరిత్రలో కూడా చూడలేదు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దాని మీద ఇప్పటికే ఇక్కడ పోరాటం చేయడంతో పాటు న్యాయ పోరాటం చేస్తాం ఇప్పటికే నెల వరకు ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా వివిధ రకాల పోరాటాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇంకా కూడా చర్చలు నడుస్తాయి ఏ విధంగా